కేఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట పీసీసీ అధ్యక్షురాలిగా నియమించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని కాంగ్రెస్ పార్టీ రాష్ట కిసాన్ సేల అధ్యక్షుడు జెట్టి గురునాథరావు అన్నారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడలో జరుగుతున్న షర్మిల ప్రమాణ స్వీకారానికి జంగారెడ్డిగూడెం నుంచి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు. 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. పూర్వవైభవం మరలా వచ్చింది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నేతగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కార్యకర్తల్లో ఉత్సాహం ప్రకటించిందో అదే రకంగా ఈ రోజున షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి పిసిసి అధ్యక్ష పదవి స్వీకరిస్తున్నారు అనగానే మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులని కార్యకర్తల ప్రజల్లో కూడా నూతన ఉద్యోగం వచ్చి మరి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మరి బాగు చేయాలంటే మరలా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికి దిక్కని విధంగా మరి చాటి చెప్తున్నాం. మరి ఈ రోజున మరి ఏలూరు జిల్లా నుంచి సుమారు 200 కారులతో ర్యాలీగా షర్మిల గారికి ఆహ్వానం పడడానికి మేమందరం బయలుదేరుతున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో